హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ లాక్డౌన్ టైంలో మీరు బాగా మిస్ అయిన ఫుడ్ ఐటెం అంటూ ఏదైనా ఉందా? వెల్, నేను బాగా మిస్ అయిన ఫుడ్ అయితే బిర్యానీ. ఈ బిర్యానీ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. నాకు ఫస్ట్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, అసలు బిర్యానీ అనేది సౌత్ ఇండియన్ ఐటమా లేదా నార్త్ ఇండియన్ ఐటమా? దాని ఆరిజిన్ ఎక్కడ, ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, అసలు ఎవరు మొదలుపెట్టారు, ఎందుకు బిర్యానీ అనేది ఐటెం తయారు చేయబడింది, ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? వెల్, దానికి సమాధానం ఈ వీడియో. నాకు ఫస్ట్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, అసలు బిర్యానీ అనేది సౌత్ ఇండియన్ ఐటమా లేదా నార్త్ ఇండియన్ ఐటమా? యాక్చువల్లీ ఇది ఇండియన్ ఐటమే కాదు. అసలు బిర్యానీ అనేది లేకుండా సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉండవు, నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉండవు. అలాంటిది బిర్యానీ ఇండియన్ ఐటమ్ కాదా అని అంటున్నారా? బట్ ఎస్, దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. బిర్యానీ అనేది ఒక పర్షియన్ ఐటమ్ అండ్ పర్షియన్ ప్రజలు తినింది కాదు, ఇది వార్లో తయారు చేయబడిన ఒక ఐటమ్. అసలు బిర్యానీ అనేది బిర్యాన్ అనే పర్షియన్ వర్డ్ నుండి తీసుకోబడింది. పర్షియాలో బిర్యాన్ అంటే వంటకు ముందు వేయించిన అని మీనింగ్. సో బిర్యానీ అంటే ఏంటని తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా మొదలైంది అనేది చూద్దాం. నేను మొదటే చెప్పినట్టు ఇది పర్షియాలో తయారు చేయబడిన ఒక ఐటమ్. పర్షియాలో ఉన్న నార్మల్ ప్రజలు ఇది తినేవారు కాదు. పర్షియా నుండి వెళ్ళిన యుద్ధ వీరులు ఎవరైనా ఉంటారు, ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఐటెం చేయడం స్టార్ట్ చేశారు. అది ఎందుకురా అంటే, ఇంట్లో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంట్లో నుండి మొత్తం అన్ని సరుకులు తీసుకెళ్ళలేక సో చేతికి ఒకటి రెండు ఐటమ్స్ తీసుకెళ్ళేవారు. సో కాకపోతే వాళ్ళు యుద్ధంలో బాగా పోరాడాలంటే వాళ్ళకి బాగా స్ట్రెంగ్త్ అయిన ఫుడ్డే కావాలి. సో అందుకోసం వారు ఏం చేసేవారంటే, పొద్దుటి నుండి సాయంత్రం దాకా యుద్ధం చేసేవారు. సో రాత్రిపూట యుద్ధం చేయరు. సో ఆ టైంలో వెళ్ళి ఏ జంతువు దొరికితే ఆ జంతువుని వేటాడేవారు. సాయంత్రం పూట వేటాడిన జంతువుని తీసుకొచ్చి వాటి తోలును తీసేసి దానికి మసాలా అప్లై చేసి అలా ఉంచేసేవారు. మసాలా అంటే ఇప్పుడు చేస్తున్న బిర్యానీ లాగా అన్ని ఐటమ్స్ కాదు, బట్ అప్పుడు ఏం చేసేవారంటే ఉప్పు కారం ఇలాంటివి అప్లై చేసి ఆ జంతువుని అలాగే నానబెట్టేసేవారు. అలా రాత్రి నానబెట్టిన జంతువుని ఉదయాన్నే లేచి ఒక పాత్రలో వేసి తగినంత బియ్యం వేసుకొని దాన్ని ఉడికించేవారు. ఉడికించేటప్పుడు దాన్ని ఏం చేసేవారంటే పూర్తిగా ఒక ప్లేట్ వేసి టైట్గా మూసేవారు. బట్ దాన్ని ప్రెషర్ బయటికి రానివ్వకుండా వాళ్ళు ఏం చేసేవారంటే అప్పుడు అక్కడ ఏదైతే మనకు టైట్గా పట్టుకోవడానికి ఉంటుందో ఆ పిండి ఏదైనా పెట్టి దాన్ని టైట్గా ప్రెస్ చేసేసేవారు. సో ప్రెస్ చేసి దాన్ని పొయ్యి ముండిచ్చేవారు. సో ఇలాగే మనకు దమ్ అనేది స్టార్ట్ అయింది. దమ్ అనేది పర్షియా నుండి స్టార్ట్ చేయబడిన వర్డ్. మనకు దమ్ బిర్యానీ అనేది ఇలాగే తయారు చేయబడింది. మొదట ఇలా చేస్తున్నప్పుడు ఆ జంతువు ఎప్పుడు ఏ పరిస్థితిలో తీసారో తెలీదు, ఎలాంటి జంతువో తెలీదు. అంటే ఎందుకంటే ఒక జంతువు అని కాదు, రోజుకి ఏ జరుగుతుంది, వాళ్ళు పాము దొరికితే పాము, వంట దొరికితే వంట, జింక దొరికితే జింక, ఏది దొరికితే అది తినేవారు. సో అలాంటప్పుడు మనకు అది స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. అది బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు వాళ్ళు తినలేరు కదా. సో దాని గురించి వాళ్ళు ఏం చేశారంటే స్మెల్ వచ్చే ఐటమ్స్గా ఇందులో యాడ్ చేయడం మొదలెట్టారు. స్మెల్ వచ్చే ఐటమ్స్ లైక్ దాల్చిన చెక్క, లవంగాలు ఇలాంటివన్నీ అప్పుడు యాడ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. సో ఇలాగే బిర్యానీ అనేది మొదలైంది. కాకపోతే ఇవి యుద్ధ వీరులు మాత్రమే తింటూ ఉండేవారు, ఇది సాధారణమైన ప్రజలు కానీ రాజులు కానీ తినేవారు కాదు. లేటర్ ఆన్ ఇది మొఘల్ సంబంధించిన రాజులు తినడం మొదలుపెట్టారు. అంటే లేటర్ ఆన్ సెకండ్ స్టేజ్లో ఏమైందంటే మొఘల్కి సంబంధించిన రాజుల ఇళ్లలో మాత్రమే ఇవి తయారు చేయబడేది. ఇలా పోతూ ఉన్న టైంలో మన ఇండియాలోకి ముస్లిం రూలర్స్ రావడం మొదలుపెట్టారు. ఇలా సాగుతూ ఉన్న టైంలో షాజహాన్తో పాటు ఒకసారి ముంతాజ్ కూడా యుద్ధానికి వెళ్ళారు. ముంతాజ్ ఆ యుద్ధంలో యుద్ధం చేసిన ప్రతి ఒక్కరికి ఈ బిర్యానీ అనేది అందించాలి అని చెప్పి ఆర్డర్ వేశారు. అలాగే ఇది అందరు ప్రజలకి స్ప్రెడ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ అక్కడ ఉన్న ప్రజలు వేరే ఊళ్ళకి వచ్చినప్పుడు సో అది ఆ ఐటెం బాగుంది, ఇది బాగుందని చెప్పి అందరికీ స్ప్రెడ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అది ఎక్కడెక్కడైతే ఆ టైంలో మొఘల్ ఎంప్రైర్స్ ఉన్నారో లైక్ హైదరాబాద్ కానివ్వండి, ఆర్కాడ్ కానివ్వండి, లైక్ కేరళలో కానివ్వండి, అలాంటి చోట అంతా ఈ ఐటెం ఎలా చేయాలని చెప్పి వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడం అనేది మొదలైంది. లేటర్ ఆన్ మన ఇండియాని బ్రిటిషర్స్ రూల్ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మన హైదరాబాద్ నిజాం ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశారంటే
అందులో వాళ్ళు తినే ఐటమ్స్ లైక్ బటర్ చీజ్ ఇలాంటివే వారు తింటారు. సో వాళ్ళకి ఏం చేశారంటే మన నెయ్యి ఎక్కువగా వేసి వాళ్ళకి బిర్యానీ చేసి పెట్టారంట. వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి తయారు చేయబడిన బిర్యానీనే మనము హైదరాబాదీ బిర్యానీగా ఇప్పుడు తింటూ ఉన్నాం. అక్కడ ఉన్న వాళ్ళల్లో వంట చేసిన వాళ్ళు బ్రాహ్మణులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే దాన్ని ఆ నాన్ వెజ్ లేకుండా బిర్యానీని ట్రై చేశారు. సో లేటర్ ఆన్ అది అంటే అక్కడ దొరికిన పన్నీర్ కానివ్వండి లేదా వెజిటేబుల్స్ కానివ్వండి యూస్ చేసి వాళ్ళు బిర్యానీ స్టార్ట్ చేశారు. ఇలాగే మనకు పన్నీర్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ ఇలాంటివి మొదలైంది. సో బిర్యానీ గురించి తెలుసుకున్నారు కదా. బిర్యానీ గురించిన ఇంకేమన్నా డీటెయిల్స్ మీకు తెలిసినా లేక మీరు ఇంకేమన్నా తెలుసుకోవాలనుకున్నా మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.